जनगाम निजकवर्ग पल्ला राजेश्वर रेड्डी वाड़वाड़ला कलय तिगत एन बीआरएस प्रभुत्वं अंदिस्तुन्न संक्षेम अभिवृद्धि पथकालनु प्रजलकु विवरिंचि ओट्लनु अभ्यर्थिंचारु। इतर पार्टील नायकुलु पल्ला राजेश्वर रेड्डी समक्षंलो अधिक संख्यलो बीआरएस पार्टीलो चेरारु। जनगाम कांग्रेस अभ्यर्थि कोम्मूरि प्रताप रेड्डी मीद फैर अय्यारु पल्ला राजेश्वर रेड्डी। జనగామలనే స్థిర నివాసమని ఉంటానని చెప్పిన ప్రజలందరికి అది నచ్చుతుంటే ఈ మధ్య కాలంలో కొంతమందిని కిరాయి వాళ్ళని తీసుకొచ్చేసి భూ కబ్జాలు చేసేది ఆయనే, రియల్ ఎస్టేట్ చేసేది ఆయనే, మొత్తం కూడా ఆయనే, ఏ విధంగా వెంచర్ చేసి చివరికి 10% మున్సిపాలిటీకి ఇవ్వాల్సిందని కూడా ఇవ్వకుండా మొత్తం ఆక్రమించిండు, దుర్మార్గం చేస్తున్నాని చెప్పేసి దానికి అలా ఎవరెవరో తీసుకొచ్చేసి మా మీద అంటే ఆయన చేసేది అన్ని కూడా ఇతరులు చేస్తారు, లంగతనం దొంగతనం అనుకుంటున్నాడు। बिड जाग्रता खबरदार जाग्रतनी राजकीय इला वार रोज पद रोज एलक्षन अतनी व्यक्तिगत लेने आरोप अवी प्रजा नचुद प्रजे दाने धीट समाधान चुप्तर कहींसम तलद अन्न पेटे विषय अंदर तुम इला वाल तलगार रेषन बिह्य तो आम ऊर्जो उठे कहीं इंटर एलक्ट्रिकल कने पकन गंत నువ్వేమో కోట్లాది రూపాయలకు పడగలెత్తి అక్రమాలు చేస్తూ తల్లిదండ్రులను చూసుకోలేని దుర్మార్గుడివి, ఇటువంటి తల్లిదండ్రులను చూడలేని దుర్మార్గుడు రేపు రాజకీయాల్లో ఎవరికి ఏం చేస్తారని చెప్పి కూడా అందరు ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు। ఇలా ప్రాంతం గురించి మిగతా విషయాల్లో మాట్లాడలేక అందర్ని కూడా ఏదో కొనుక్కుందాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు। ఇలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలందరికీ నాయకులకు ఫోన్ చేస్తున్నాడు, బిడ్డ నువ్వు ఇలా ఎవరికి ఫోన్ చేసినా ఎవరికి ఏం రారు, నీ యొక్క పని అయిపోయింది, నువ్వందరూ కూడా రోజు నీ మతమార్పు తోని ఇయాల మళ్ళా చేసినోలకే చేయడం, వాళ్ళు వద్దని తిట్టినా కూడా మళ్ళా చేస్తున్నాడు ఫోన్, వద్దు నాకెందుకు ఫోన్ చేస్తున్నా అని చెప్పేసి అంటే అన్న నీకు వచ్చిందానే మళ్ళా ఫోన్ అని అంటున్నాడట, వదికిన కొడుకు తిడతా ఉన్నాడు, వదికిన తండ్రి తిడతా ఉన్నాడు। ఇటువంటి అసభ్యకరమైన రాజకీయ నాయకుల్ని ఇయాల చేరియాల గాని జరగాల గాని సహించదు, చాలా ప్రశాంతమైనది, చాలా ఇష్టపడి రాజకీయ నాయకులందరినీ కూడా ఎన్నుకునే ప్రాంతం, ఇటువంటి ఇయాల చెప్పల చిత్తుడు మతిస్థిమితం తప్పిన ఇలా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పినే భావిస్తున్నారు।